ఇలా ఇంట్లో పనులన్నీ వేసుకొని మా పిల్లల్ని ఇద్దరిని తీసుకొచ్చినాము. ఎట్లా తీసుకొచ్చినాము అనేది చెప్తా. పొద్దుగల్ల వేసిన ముగ్గుతో మొదలు పెడుతున్న వీడియో. పొద్దుగల్ల వంటలు ఏమేం చేసిన అంటే, ఒక పొయ్యి పైన టమాటా పప్పు వేసిన ఉడుకుతుంది, ఇంకో పొయ్యి పైన మంట చిన్న పెట్టి కడాయి పెట్టి నూనె పోసిన, బియ్యం కడిగిన, ఇంకా నాస్టా కూడా వేసిన దొడ్డు రవ్వను. దొడ్డు రవ్వను ఎట్లా వేయాలనేది మస్తుసార్లు చూపించిన, అందుకే ఇప్పుడు చూపించలేదు. ఈ లోపు కడాయిల నూనె గరం అయ్యింది, కాకరకాయలను గోలిస్తా ఈ నూనెలా. వీటిని సన్నగా గోసి ఎండలో పెట్టిన, ఎండేంత వరకు గలగల అయ్యేంత వరకు ఎండబెట్టిన 2-3 రోజులు. వండేటప్పుడు నూనె కూడా తక్కువ పడుతుంది దీనికి. ఉల్లిగడ్డలు కూడా ఏమి వేయకుండా కొంచెం నూనె పోసి వండుతుంది ఇట్లా. దీంట్లో ఉప్పు, కారము, పసుపు, ఆల్మెల్లిగడ్డ, ఇంకా ధనియాల పొడి వేసిన. పప్పులకు గాని పప్పు చెరలకు గాని అంచుకు పెట్టుకుని తింటే బాగుంటది అన్నంలా. పప్పుడు కింది పోసుటూ కూడా అయిపోయింది. చింతపండు వేసి వండాలి, రుచి మంచిగా అవుతుంది పప్పు. కూరలు అయినాయని బియ్యం పెట్టినా, కాకరకాయను ఇట్లా అయ్యేంత వరకు ఉంచి దింపేయాలి, అంతే మంచిగా ఉంటుంది. పొద్దుగల్ల వంట వండుడు అయిపోయింది. నాస్టా తిని చాయ్ తాగినా, మా ఆయనకు పగటిలన్నం గడుతున్నా, ఇవాళ మా పిల్లలు ఇద్దరు వస్తున్నారని ఇట్లా వండినా. టిఫిన్లు పెడతానికైతే ఈ బ్యాగ్ మంచిగా అనిపిస్తుంది. నాకు తెలిసి దీనిని మస్తు మంది వాడతారని అనుకుంటున్నా. మా ఆయన పోయినాకనే మిగతా పనులు చేసుకుంటా, అట్లయితేనే పిల్లలని దబ్బున తీసుకొస్తా. పొద్దుగల్లనే అనుకున్నా ఏమేం పనులు చేయాలనేది. పగటిరన్నం గట్టుడు అయిపోయింది, ఒక పని అయిపోయింది అనుకున్నా. ఎవరైనా బయటకు పోయినా కూడా టైం కేసుకుంటారు కదా ఉంటా. ఇది మా ఆయనకు తెలియకుండా తీసిన. తయారైనా ఇక పోదామని మా చిన్నోన్ దగ్గరకు అయితే నేను పోతున్నా తీసుకురానికి. ఎందుకోతున్నా అంటే దసరా చుట్టీలు వస్తున్నాయి కదా, ఇద్దరు వస్తారు ఇవాళ మా ఇంటికి పిల్లలు. దోస్తులు మీ పిల్లలకు కూడా ఇయ్యాలటి నుంచి అనుకుంటున్నా దసరా చుట్టీలని. ఇయ్యాలటి నుంచి 25 వరకు అంట చుట్టీలు. చిన్న బాబుని తీసుకురానికి పోతున్నా నేను. మా పెద్దబాబు కూడా వస్తుండు, మా ఆయన పోలేడు. మరి ఎట్లా వస్తున్నది చెప్తా, వీడియో చూస్తుండ్రు అట్లనే అడ్మిట్లకి ఊరుకుర్రి. మా పెద్దబాబు దగ్గరికి మా ఆయన పోతన్నా కూడా వద్దన్నాడు. ఎందుకు వద్దన్నాడు అనేది చెప్తా. మా పిల్లలు వినాయకుడి నిమజ్జనం అప్పుడు వచ్చిరంటే మళ్ళీ ఇయ్యాలనే వస్తురు. ఇప్పుడు వచ్చి పోయిరంటే సంక్రాంతికి అప్పుడే ఉంటాయి చుట్టీలు. ఇంత తిన్న అన్నం అయితే పనులు అయితే వేసుకున్నా. పొద్దుగల పనులు చూపిస్తా. ఎక్కడ పోయినా పనులు అయితే వేయాల్సిందే కదా. పొయ్యింట్లో అయితే మొత్తం పని అయిపోయింది. పొద్దుగల పని అయితే పరుగు పందెమే ఉంటది, బయటకు పోయేది ఉందంటే చాలు. ఇంకో పని చేసిన, బట్టలు విండేసిన. నేను ఒక పని చేసేటో పిల్ల ఒక పని చేస్తుంది. ఇక చూడు రే, నిన్ననే ఊడ్చిన పిల్ల ఇట్లా వేసిందో, నున్న ఉందానా ఏమో. అది ఊడవనికి కూడా కష్టమవుతుంది నాకు. చేసేదేం లేదని అట్లనే ఉంచిన. చెట్లకు కూడా నీళ్లు పోసిన, కొన్నే ఉండి ఇవాళ బట్టలు. ఇక సాయంత్రం కూడా వస్తాయి కదా బట్టలు, మళ్ళీ విండేటి ఈ మూటలు. ఇప్పటి వరకు మా ఆయనను కొలువుకు పంపించి ఇంట్లో పనులు చేసి ఇంకా మా పిల్లల్ని తీసుకురావాలి. నేను అన్ని పనులు ఇష్టంగానే వేస్తా, కష్టంగా ఏం చెయ్యాలి. ఇంట్లో పనులు, పిల్లల్ని నేనే చూసుకుంటా. అర్జెంట్ అంటే ఖచ్చితంగా పోతాడు, అట్లేం లేదు. మా ఆయన హాస్టల్కి పోయి మా పెద్దబాబుని తీసుకొద్దాం అనుకుండు, వద్దంటే క్యాన్సిల్ అయ్యిండు. పెద్దబాబు ఎట్లా వస్తాడు ఏంది అనేది చెప్తా. ఇప్పుడైతే మా చిన్నబాబు హాస్టల్కి పోతున్నా, గవర్నమెంట్ గురుకుల హాస్టల్. పోతప్పుడు అయితే పనులు అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. నాకు తెలిసినంత వరకు ఎవరైనా బయటకు పోయిరంటే చేసుకొని పోతేనే నిమ్మలంగా పోతాము, లేకుంటే మైండ్ అంతా ఇంట్లోనే తిరుగుతుంది. ఇంట్లోనే పనిగాలే పనిగాలే అని సాయంత్రం దాకా రావచ్చు అని కూడా ఇంట్లో పనులు చేసుకొని పోతా. ఇక మా బాబాయ్ అయితే నడుమిట్లో అవి తింటా అవి తింటా అని కూడా ఆపుతుంటాడు. ఇంకా ఇక వాళ్ళు కూడా నన్ను చూడరు కదా ఎక్కువ, ఎప్పుడో ఒకసారి వస్తారు కదా ఇంటికి. అందుకే వచ్చేటప్పుడు తోవల ఏది తినిపించమంటే అవి తినిపిస్తా ఖచ్చితంగా. దోసులు వీడియో చూసే ముందు ఒక లైక్ ఇయ్యండి. వీడియోలు చూసారు కానీ లైక్ ఇస్తలేరు మరి ఎందుకో ఏమో. మీరు లైక్ ఇస్తే నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అంతే. ఇక పోయేటప్పుడు నిన్న కుట్లేసిన కదా బ్యాగ్ తీసుకోవచ్చును. ఒకటి మూటలు ఉంటాయి కదా, పొద్దుగాలనే తయారు కావచ్చు. మా అమ్మ వస్తుంది అన్ని మూటలు పట్టుకొని. అన్నీ తీసుకొని రావాలి, అవి ఉంచొద్దు, మళ్ళీ పోతాయి. పర్సు కూడా తీసుకున్నా, ఎందుకంటే మంచిది ఒకసారి చూసుకుంటా పోయేటప్పుడు. నీళ్ళ బాటలు ఇవన్నీ చూసుకోవాలి కదా, ఏది మర్చిపోయినా పెద్ద పర్షాను. పర్సుల పైసలు కూడా చూసుకున్నా, కిరాయి కొనేయా లేవా అనేది. సరే మరి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే, నా పనులన్నీ అయ్యేసరికి 11 కొడుతుంది. 11 అయిందనమాట. ప్యాకెట్ కూడా కొండబోతున్నా ఇంట్లోనే అని. వచ్చేటప్పుడు తోవలు తింటాడు కదా బస్సులనన్నా ఎక్కడన్నా అని తీసుకోబోతున్నా. తెలిసే ఉంటుంది మీకు కూడా పాప్కార్న్స్. ఆటో ఎక్కిన ఇక్కడ. హాస్టల్కి పోయేసరికి 2 ఆటోలు ఎక్కాలి, 2 బస్సులు ఎక్కాలి. ఎంత లేదన్నా 2 గంటల టైం అయినా పడుతుంది. ఆటోలు అయితే ఒకదాన్నే ఉన్నా. ఆటో నడిపే అంకుల్ని చూడరు ఒకసారి, మస్తు పెద్ద ఆయనలాగా కనిపిస్తుండే ఇతను. ఆటోనైతే చూసుకుంటూ నిదానంగానే నడుపుతుండు. పని చేసేటలకు వయసుతో అవసరమే ఉండదు కదా. ఇంత వయసు వచ్చినా కూడా ఆటో నడుపుతుండు నయమే అనుకున్నా. తొవెంబడి ఏమేమి ఉన్నాయని నాతో పాటు మీరు కూడా చూడుర్రి. ఇక్కడ ఒక ఆమె షెట్టు కింద కూరగాయల బండి పెట్టుకుని కూరగాయలు అమ్ముతుంది. కొంతమంది ఆడవాళ్ళు కూడా మస్తు కష్టపడతారు అనిపిస్తుంది నాకైతే. పక్కనే కుండలు కూడా అమ్ముతురు, పక్క పక్కనే 2 తవరాలు అమ్ముతురు. వీటిని ఎండలు మస్తు అమ్ముతున్నాయి, ఎండాకాలం లెక్క. కుండలు నీళ్ళు తాగాలని అమ్ముతున్నట్టురు. ఆటో దిగి బస్సు ఎక్కిన, కూసుందామంటే జాగూడ దొరకలేదు, నిలబడే ఉన్నను పోయేంత వరకు.
హాస్టల్ కొచ్చి సార్ ను కలిసిన వీడియో దిద్దాం అనుకున్నా మస్తు జనాలు ఉన్నారు ఇక్కడ ఫోన్ నెంబర్ సిగ్నేచర్ తీసుకున్నాకనే పిల్లల్ని పంపిస్తారు నేనే మొదలు వచ్చినంట సార్ కూడా అన్నాడు నేనే వస్తాను అనుకున్నాను అంటే ఇంకా అది కూడా చెప్పిండు ఆ మాట కూడా నన్ను చూడంగానే అన్నాడు ఎందుకంటే ఊకే మా చిన్నొన్న దగ్గర నేను పోతా కదా అందుకే అనుకున్నంట ఇయాల కూడా మొదలు నేనే ఉంటాని హాస్టల్ ముందు జనాలు చూడరు ఎంత మంది ఉన్నారో మస్తు మంది ఉన్నారు కదా కొంతమంది అయితే కుటుంబం మొత్తం వచ్చిరు వాళ్ళ పిల్లల్ని తీసుకోవనికి బండ్లం కట్టుకొని వచ్చిరు అన్నమాట అంటే కార్లు ఆటోలని అర్థం బైకులు అయితే ఎప్పవాల్సిన అవసరం లేదు అన్ని ఉన్నాయి ఇక్కడ ఎవరి పనులు వాళ్ళకే ఉన్నాయి ఈ బాబు వాళ్ళ నాన్న రాలేడని ఫోన్ చేస్తున్నా ఫోన్ తీసుకొని మస్తు సేపు మాట్లాడిరు ఒక్కరికిసే వాళ్ళందరూ వచ్చిరు మస్తు మంది మాట్లాడిరు అక్కడ చూసుకుంటా మాట్లాడుతుండు వాళ్ళు వస్తారనే ఏమో కొంతమంది అయితే మస్తు దూరం పోవాలి ఎక్కడ అంటే జోగులాంబ గద్వాల్ వనపర్తి ఇక్కడన్న బాబైతే మస్తు పర్షాన్గా నిలబడ్డాడు వాళ్ళు రాలేరో ఏమో తల్లిదండ్రులు వచ్చిన వాళ్ళు అయితే మస్తు ఖుషిగా ఉన్నారు పిల్లలు ఇక్కడున్న పిల్లలంతా కుటుంబానికి దూరమే ఉంటారు కదా ఇల్లు పెట్టె కూడా మోసుకోబోతురు ఇంకా ఉన్న సామాన్లన్నీ మోసుకోబోతురు మనిషికొకటి మళ్ళీ వచ్చేటప్పుడు వీటిని తీసుకురావాలే ఖచ్చితంగా నేనైతే ఏం తీసుకోవను సార్ని అడిగినా ఇక్కడనే పెట్టుమని అన్నాడు బట్టలు మోసుకోవడే మస్తు కష్టం నాకైతే ఇంకా పెట్టెలం మోసుకోవాలని ఇక్కడనే పెడుతున్నా మా చిన్నోడు నా దగ్గర కురుకొచ్చిండు ఫోన్ మాట్లాడుతుంటే పక్క పొంటే నిలబడ్డాడు దబ్బునియ్యని ఎందుకంటే ఇంటికి దబ్బున పోవచ్చని సార్ వాళ్ళు పొద్మికి దాకుంటారంట పిల్లలందరూ పోయేంత వరకు మా బాబాయ్ అయితే ఎప్పుడు పోదాం మమ్మీ అని అంటుండు అప్పుడే పెట్టె సదృతానికి వచ్చిండి ఇక్కడికి పెట్టె తీసుకోదాం అని అన్నాడు నేను వద్దనంటే ఊకుండు రూమ్ మొత్తం ఎవరి పనులలో వాళ్ళు ఉన్నారు ఇక్కడ కొంతమంది లెటర్లు కూడా రాస్తుర్రు మమ్మీ డాడీ వచ్చిరా అని అడుగుతుండీ బాబు వచ్చిరు నేను పోతున్నా అని చెప్తుండు మస్తు మంది అడుగుతురు ఇట్లా మాట్లాడుకుంటే నేను మొత్తం చదురుతుండు బట్టలైతే బ్యాగులు వేసి కూర్చుతూనే ఉన్నాడు ఆలస్యం అవుతుందని ఈ బ్యాగులో నాకు తెలిసి పెట్ట కూడా పెడుతుండే పట్టినుంటే అన్ని మోసుకోవైనా అవసరం లేని ఇక్కడ పెట్టి తాళం వేసిన బకెట్ కూడా తీసుకోవాలి ఇట్లా పెట్టినా పోకుండా ఇక్కడున్న వస్తువులు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి కదా మరి కంగారుల తాళం సరిగ్గా వేసిండా లేదని మరోసారి గుంజి చూస్తున్నా మంచిగానే వేసిండా అనుకుని పోతున్నాము మావాడైతే ఫుల్ కుషి మీద ఉన్నాడు పోదామమ్మని మస్తు సార్ అన్నాడు కొంచెం సేపు కూసుని పోదాంరా బాబు అంటే ఇక్కడ కూసున్నాం చెట్ల నీడకు మొగుల మీద సూరన సురుకులు మస్తుగున్నాయన్న ఇంటికి దబ్బున్నే పోవచ్చు ఆలస్యమేం కాదనుకోని ఇక్కడ కూసున్నాం కొంచెం సేపు ఇక మా మమ్మటలు చూపిస్తున్నా బుక్స్ కూడా ఇచ్చిరంట పదిగల్ల ఊరు బాబరే ఇవన్నీ మోసుకొని పోవాలి ఇక జనాలు తిరగటలు తిరుగుతూనే ఉన్నారు మా పెద్దబాబు గురించి ఎట్లా ఎందుకు భయపడినా అంటే ఒకడే వస్తా అన్నాడు 15 రోజుల నుంచి ఫోన్ చేస్తుండు నాకు వాళ్ళ డాడీకి వస్తా వస్తా మమ్మీ ఏం భయపడకు అది నన్ను హుషారే ఉండు అట్లేం లేదు రాకుండా అన్నట్టు ఏం లేడు కానీ బస్సులో నిద్రపోతే పర్షాన్ కదా మళ్ళీ డ్రైవర్ రుంజిన తీసుకొని పోతాడు మన చుట్టాలు ఉన్నారని ఆపుతాడు ఏమన్నా డబ్బును తీసుకొని పోతున్నప్పుడు అదే భయం అయింది ఇకపోతే మళ్ళీ దాటి వెళ్ళిపోతే పర్షాన్ కదా అని మొదలు ఒక్కడే వస్తా అంటే నాకు భయం అయింది మస్తు సార్ ఫోన్ చేసి ఒప్పించిండు ఎందుకంటే దోస్తులందరూ కలిసి ఇట్లా వస్తురంట మేమేమన్నామంటే ఒక్కడినివే వస్తున్నావు బస్ ఎక్కినాక ఫోన్ చేయమని చెప్పినాము ఇప్పుడైతే ఒక్కడే వస్తలేడు దోస్తు వాళ్ళ నాన్న వస్తురంట బాబు దిగిన తర్వాతనే దిగుతారంట వాళ్ళు కూడా ఎందుకంటే ఎప్పుడు రాలేడు ఇప్పుడే వచ్చిండు ఎక్కినప్పటి నుంచి దిగేంత వరకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు వాళ్ళ డాడీ దోస్తు వాళ్ళ నాన్న కూడా మాట్లాడిండంట ఫోన్ లా నేను దింపుతా ఏం భయపడకురని కూడా అన్నాడంట మా పెద్దబాబు 9వ తరగతి భయపడవలసిన అవసరం లేదు ఇద్దరు ఫోన్ నెంబర్లు తెలుసు కదా వస్తాడని అనుకున్నా నేను టీచర్లు అయితే మొదలు ఒప్పుకోలేరు తల్లిదండ్రులు లెటర్ రాస్తేనే ఒప్పుకుంటా అన్నారు అందుకని నిన్న పొద్దుగల లెటర్ పెడితే ఒప్పుకొని పంపిస్తుండే అట్లనే పైసలు కూడా పంపించిండు ఫోన్లా 200 బస్ కిరాయిలని అంతా డబ్బున కూడా ఒప్పుకోలేదు ఎందుకంటే ఎవరి భయం వాళ్ళదే ఉంటుంది పిల్లలేమనైతే మేము పుసుకున్న కొట్లాడితే పర్షాన్ కదా అట్లా కూడా ఉంటుంది కానీ బస్ ఎక్కినంటే వాళ్ళ డాడీకి ఫోన్ చేసినట్టు నాకు ఫోన్ చేసిండు ఇంటి పక్కల కూడా చెప్పిన ఫోన్ చేయిరని వస్తే ఖచ్చితంగా జరా అంటే సరే అది చేస్తా అని చెప్పారు ఇంకా చేయలేరు మరి వచ్చిండో లేదో ఇంటికి ఇంకా తెలియదు ఇక చూడాలి మళ్ళీ కొంచెం భయమే ఉంది ఇక ఎవరికైనా భయమే ఉంటుంది కదా ఇదే మొదలు రావడం చిన్నబాబు పగటిళ్ళన్నం తీసుకొస్తుండు తీసుకురమ్మంటేనే తీసుకొస్తుండు అందరు ఓడు మీద ఉంది వండిందంటే అట్లనే మిగిలొచ్చు 2 గుడ్లు తీసుకొస్తుండు అన్నం తీసుకొస్తుండు తినిపోతాం ఇక ఏం పెట్టిరా పాస్టల్ అన్నము ఆలుగడ్డ కూర ఇంత పెరిగిచ్చిరు 2 గుడ్లు ఇచ్చిరు పప్పు కూడా వేసిరు చెప్పులు అక్కడ ఇప్పుడు కాదు నయమేలే ఏదైతే ఏముంది ప్యాకెట్ తెచ్చిన చెప్పంగానే తీసుకున్నాడు ఇక అసలు అన్నం తీసుకున్నా గుడ్డు పట్టే తీయలేంరా మస్తు వండిరట తినమన్నారు కూడా అమ్మ వచ్చిన వాళ్ళను ఈ మూటలు మొయ్యాలంటే తినాలి కదా నాకైతే శాతం అయితే లేదు కూర పప్పు 2 గుడ్లు పెట్టింది ఇదొకటి ఇదొకటి పప్పు ఆలుగడ్డ వేసిరు అందరు ఓడి మీదరు నేనైతే తినడు మీద ఉన్నా గుడ్డు నేను తిన్నాక మా చిన్నోని కూడా తినమన్నా బలం కోసం ఎంతమంది వచ్చినా కూడా తినిపోమంటారు అట్లా ఏమంటలేరు వండిందంత అట్లనే ఉంది అండలండలంట మా చిన్నోడు పోయి చూసిండంట మజ్జిగకి అయితే పెద్ద అండు ఉందంట నేను కూడా తినేసిన మంచిగానే ఉంది అన్నము సార్వ కూడా మంచిగా మాట్లాడతాను నాకు ఇక్కడికి వస్తే అట్లేం లేదు అయిందారా గుడ్డు తినడు
పోతనే ఊరు జనాలు మస్తు జనాలు అందరూ ఖుషి ఖుషి గురు మల్ల పిల్లలంతా మా చిన్నోడైతే పందరం నుంచి అదిలినట్టే ఉండు మూడు రోజుల ముందు నుంచి అదుర్తున్నంట బ్యాగును 25 తారీఖు దాకా యాజేని యాజేడు హాస్టల్ అని బాయ్ బాయ్ ఏపేషన్స్ అదుకు మరి ఎగ్జామ్స్ రాసినావా ఎవరొచ్చిన క్లాస్ ఫస్ట్ మా బాబాయ్ వచ్చిందంట క్లాస్ ఫస్ట్ ఎగ్జామ్స్ పెడితే లీడర్ కదా ఇట్లున్నది జనాలు అయితే మస్తుగా పోయటలు పోతున్నారు హాస్టల్ వస్తున్నారు ఇక చూపిస్తున్నా హాస్టల్ తినటలు కూడా తింటూరు అట్లేం లేదు ఇక కాలరాళ్ళ కూడా పోతురు వీళ్ళు పెట్టెలు కూడా తీసుకోవతురు పెట్టెలు తీసుకొని తీసుకురావాలంటే ఒక సాహసమే నాకు తెలిసి ఇంకోయినాక చూపిస్తాం మా పెద్ద బాబు ఎట్లా వచ్చిండే ఏందని కూడా చెప్తా మంచిగా వచ్చిండా ఎట్లా వచ్చిండనేది ఇంతమందిని చూసాడే నాకు ఏమనిపిస్తుంది అంటే జాతరలలో పోతారు చూడరి అట్లుంది హాస్టల్ ముందు కూడా జాతరలాగా ఉంది ఇక హాస్టల్ నుంచి వస్తుంటే చాలు ఏదైనా తీసుకోమంటారు తోవల నేను ఏది తీసుకోమంటే అది తీసుకుంటా కదా బిర్యానీ తీసుకోమన్నారు ఇక్కడ టైం అయితే 1 గంట అయిపోయింది బిర్యానీ కూడా వేసుడు అయిపోవచ్చు అనుకున్నా మా బాబు అయితే నాకట మొదలే పోతుండు లోపలికి పోయి అడుగుదాం అనుకుంటున్నా అయ్యిందా లేదా అని ఇక్కడ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది జనాలు అయితే తక్కువనే కనిపిస్తారు ఎక్కువ అన్నట్లేరు ఇక్కడ కూసున్నానని అడిగినా ధర ఎంత అని ఈ అట్టం చూసి చెప్పమని అన్నాడు అట్ట మొత్తం చూసి ఇది చెప్పిన చికెన్ 65 బిర్యానీ చెప్పిన 160 రూపాయలంట నేను చెప్పంగానే బిల్లు కొట్టించిండు మిషన్ లా ఇదేదో నెంబర్ రాసిండు దీన్ని తీసుకుపోయి పార్సల్ కట్టే అన్నకి ఇమ్మన్నాడు చికెన్ 65 లకు రోటీలు కూడా చెప్పిన రెండు ఒకటి 15 రూపాయలంట దాని ధర నేను ఇక్కడనే నిలబడి మా చిన్నోని పంపించిన మస్తు సేపటికి ఇచ్చిర్రు దీన్ని గిరాకైతే మస్తుగా ఉంటది ఇక్కడ ఇప్పుడు ఇచ్చిర్రు కవర్ ని ఇక్కడ నుంచి ఇంకో ఆటో ఎక్కిపోవాలి ఇంటికి ఇంటికి వచ్చిన ఇప్పుడే మా పెద్దోడు ఇంకా రాలేడు చూడాలి మళ్ళీ వస్తాడేమో కొంచెం టెన్షన్ ఉంది వాళ్ళ డాడీకి ఫోన్ చేసిరంట ఏం కాదు నిమ్మలంగానే వస్తుండు టైం ఎంత అయిందంటే 2:30 అవుతుంది మా చిన్నోడు స్నానం చేస్తుండు స్నానం చేసినాక దీన్ని పెట్టాలి ఇప్పుడు ఇప్పాలిగా చూస్తారు కదా ఇగో మా చిన్నోనికైనా పెట్టాలి ఇగో వచ్చి పెద్దోడు వచ్చినాక చూస్తా వచ్చినాక కూడా చూపిస్తా వీడియో అట్నే చూడురి కొంచెం నాకైతే భయమే ఉంది ఎందుకంటే ఒకడు వస్తుండు కదా సాహసం చేస్తుండు చెప్పాలంటే ఇంకొకటి ఇగో నేను రాగానే మా కోడలు ఇంటి పక్క ఆంటీ అని చెప్తా కదా వాళ్ళ మనమరాలు నేను వస్తుంటే బయటనే కలిసింది అత్త అన్న దగ్గరకు వస్తుంది ఎప్పుడైనా అయ్యల పగటి అన్నం తిన్నా వీళ్ళ ఇంట్లో దావతు మమ్మల్ని కూడా పిలిచిరు పోవాలి పొద్మీకి అలా మమ్మీ కూడా వస్తారు మాట్లాడతారు ఇప్పుడు కలిసినాక సరేనా మరి సరే బాయ్ ఉంటావా 2-3 రోజులు లేదు పోతా మళ్ళీ వస్తా ఎగ్జామ్స్ అయినాయా లేవు హాలిడేస్ తర్వాత ఎగ్జామ్స్ అవునా నిమ్మలంగా చదువుకో రాయి తెచ్చిన పార్సల్ లిప్పి గుండిలా బుడగినెలా పోసినాం మా చిన్నోడికి రోటీ చికెన్ 65 పెట్టిన నేను హాస్టల్లో తిన్నా కానీ కొంచెమే బిర్యానీ తిన్న ఇప్పుడు మా చిన్నోడి కోసమే తీసుకున్నా రోటీ చికెన్ 65 దీన్ని తీసుకోమని హాస్టల్లో కూడా ఏం తినలేడు ఇప్పుడు వస్తుంది మా పెద్దోడు వచ్చినావా ఒక్కనే వచ్చిన మంచిగా వచ్చినావా మూటలానే రాగానే కాళ్ళు చేతులు కడుక్కొని తింటుండు తొవ్వల కూడా ఏం తినలేడంట చిన్నోడొకటి పెద్దోడొకటి తిన్న రోటీ ఇంటికి రాగానే మంచిగానే వచ్చింది అనుకున్నా ఏం తింటున్నా చికెన్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ అవునా ఒక్కడే వచ్చిండు బుగులు పట్టినవా పేరెంట్స్ తోనే వచ్చిన నేను ఒక్కని రాలే అవునా ఓ వారం రోజుల నుంచి బతిలాడుతుండు వస్తాం మమ్మీ వస్తాం డాడీ అని వచ్చింది మొత్తానికి నయమైందిలే హుషారే ఉండు అంత లషారు అన్నట్టు ఏం లేడు బస్ ఎక్కగానే వండుకుంటే పెద్ద పర్షాన్ అనుకున్నా అట్లనే ఫోన్ కూడా లేదు దగ్గర హాస్టల్ నుంచి వచ్చిన బట్టలు చూపిస్తున్నా ఇద్దరి కలిపి ఈ మూటలు ఏంగానే బయటనే పెడతా ఎందుకంటే వాసన వస్తాయి పిల్లలు సరిగ్గా వండుకోరు కదా అని ఇట్లా చేస్తా మళ్ళా మంచిగా విండి పంపిస్తా దసరా పండుగ పని వస్తుంది కదా బట్టలు ఎక్కువనే ఉంటాయి ఎవరికైనా ఇప్పుడు ఇంట్లో రగ్గులు గాని బొంతలు గాని పర్దలు గాని విండాలనుకుంటే ఆ వీడియో ఆల్రెడీ వేసిన ఎట్లా విండాలనేది ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన చూడుర్రి తెలివని వాళ్ళ కోసం అది కూడా ఇవన్నిటిని ఉడుకులీల నానవీటిని ఇప్పుడు పొద్దుగల విండేస్తా వచ్చినప్పటి నుంచి బొమ్మలు వేస్తుండ్రు ఇంట్లో కూడా చదువుతారు హాస్టల్లోనే కాదు మా పిల్లలు ఇద్దరైతే చదువులో పర్వాలేదు అనుకుంటా మా చిన్నోడు వేసిన బొమ్మలను చూపిస్తున్నా హాస్టల్ ఉన్నప్పటి నుంచి మా పిల్లలిద్దరు మస్తు మారిర్రు ఇంత రాత్రి అయినా కూడా వీటిని గీస్తుండు చిన్నగున్నప్పుడు అయితే ఇద్దరు మస్తు సతాయించేటోళ్ళు పిల్లలు చిన్నగున్నప్పుడు ఇంట్లో పనులు ఎట్లా చేసినా అంటే వాళ్ళు వడుకున్నప్పుడే వేస్తుంటి ఎందుకు చెప్తున్నా అంటే మీరు కూడా ఉంటారు కదా చిన్నపిల్లలతోని వాళ్ళు అన్నప్పుడే వేసుకోవాలని చెప్తున్నా తెలివని వాళ్ళ కోసమే మా ఆయన వచ్చిండి ఇప్పుడే ఆయన వెళ్ళిండంటే చాలు మా చిన్నోడు ఫోన్లు కొడతానే ఉంటాడు పెద్దలు ఇష్టే చెప్తాడు తెమ్మని చెప్పాలంటే గొంతమ్మ కోరికలే పానీపూరిని తీసుకొచ్చిండు ఇవి రేట్ 40 రూపాయలంట ఏమన్నా పార్సల్ తేవాలని అనుకుంటే ఇంటికి తెచ్చి తింటాము పార్సల్ అయితే ఎక్కువ పెడతారు అట్లనే నిమ్మడం కూడా తినొచ్చు ఇంట్లో అని నన్నే పెట్టుమన్నారు దబదబ తింటామని తెచ్చేది ఆలస్యమే ఉండదు ఇప్పుతూనే ఉంటాం మూటలు అన్నట్టు ఒకటి అడగాలనుకుంటున్న దోస్తులు మీ పిల్లలు ఎవరన్నా గురుకుల హాస్టల్ ఉన్నారా చెప్పుండ్రి నేను తెలుసుకుంటా నాకు తెలిసి హాస్టల్ నుండి ఇంటికి వస్తే ఎవరైనా ఇట్లనే చేస్తారని నేను అనుకుంటా
పది రూపాయలకు నాలుగు పానీపూరీలు. మా ఆయన కొలువు నుంచి ఇంటికి వచ్చేదాకా ఎన్నోసార్లు ఫోన్ కొట్టిండు మా చిన్నబాబు ఇవిదేమ్మని. ఉండేది నడిపట్నంలా కాబట్టి ఏవంట అవి దొరుకుతాయి, ఎంత పొద్మికైనా కూడా. పైసలు పెడితే దొరకందన్నట్టు ఏమీ ఉండదు. దీంతో పాటు ఇంకా ఏమేం తెచ్చిననే చూపిస్తున్నా. దానిమ్మ పండ్లు తెచ్చిండు ఇరవై రూపాయలు అంటే ఇవి. ఇంకా జిలేబీ కూడా తెచ్చిండు. అప్పుడే పొయ్యి పైన ఏసీరంట, అందుకే తీసుకొచ్చిండు గరమే ఉన్న ఇంటికి వచ్చేదాకా. జిలేబీ అంటే ఎవరికైనా ఇష్టమే కదా, అట్లుంటది మరి ఇది. ఇలా పొద్దురు నుంచి పొద్మిక దాకా నా పనులు చూపించింది. నేను ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే ఒక్కరుంటే అన్ని పనులు చేసుకోవాల్సిందే కదా ఖచ్చితంగా. ఇవి కాక ఇంట్లో కూడా వేస్తా, అట్లేం లేదు. ఎవరమైనా పిల్లల కోసమే కదా వేసేది. ఇంకొక వీడియోతో మళ్ళొకసారి కలుస్తా. కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో చూస్తే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా షనార్తో ఇక ఉంటా మరి. బాయ్ దోస్తులు.